ఇవాళ రాష్ట్రంలో ఈ భాష నాయకులు వాడేటువంటి భాష చాలా విభిన్నతరంగా ఉంది. ఇది ఒకరికి సంబంధించినటువంటి అంశం కాదు. మరి ఇవాళ మంత్రులు కూడా స్వయంగా మంత్రులు కూడా ఇవాళ అడ్డదిడ్డంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఇవాళ వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం పైన ఈరోజు కింది స్థాయి కార్యకర్తలకి నమ్మకం కోల్పోయారు. మరి మంత్రులు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు, మరి ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళపైన ఎక్కడా కూడా కేసులు లేవు. వాళ్ళు మాట్లాడితే కేసులు పెట్టరు పోలీసులు. అదేవిధంగా వాళ్ళు మాట్లాడితే హైకోర్టు జోక్యం చేసుకొని సిబిఐ కప్పు చెప్తే అప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి పోతుంది. అంటే ఈ పోలీసు, ఆంధ్రప్రదేశ్ పోలీసు పూర్తిగా అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క వ్యాఖ్యలని పూర్తిగా వదిలేసి ప్రతిపక్ష పార్టీలు ఇతర పార్టీల వాళ్ళకి వేధింపులకి వాళ్ళకు గురి చేస్తారు. పోలీసు సక్రమంగా పనిచేస్తే అందరిపైన యాక్షన్ తీసుకొని ఉంటే ఇవాళ కింది స్థాయిలో నాయకులు ఈ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలైనటువంటి ప్రియాంకని పోలీసులు వేధించడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు విచారణకు పిలిచారు, ఆమె విచారణకు వచ్చింది, 2 సార్లు వచ్చింది 3 సార్లు వచ్చింది. మరి అంతమంది పోలీసులు ఆమెని వేధించి వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. మరి కావాల్సిన నోటీస్ ఇస్తే ఆమె వస్తుంది. కానీ పోలీసులు వేధింపుల కారణంగా ఇవాళ ఆమె ప్రాణాల మీదకి తెచ్చుకొని భయపడింది. ఒక మహిళని భయపడిచ్చే స్థాయికి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇవాళ కింద స్థాయి కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మీరు ఆ మంత్రుల్ని ఆ ఎమ్మెల్యేలపైన కూడా పొదే పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టింటే కింద వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి తక్షణం పోలీసు వన్ సైడ్ ఉండిపోకుండా ఇప్పుడు అందరినీ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతిపక్ష పార్టీల్ని వేధించడానికే ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు అంటే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన కూడా మన ఆందోళన ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం.